కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని వీణని పెళ్లి చేసుకుందాం అనుకున్నా సరే మనసు రావట్లేదు. డాడ్కి నా వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. దీనికి ఇండైరెక్ట్గా వీణే కారణం. అలాంటి వీణతో పెళ్ళి అంటే మై గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. డాడ్ కోసం కాంప్రమైజ్ అవ్వాలా? అమ్మకిచ్చిన మాట కోసం కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవాలా? సెంటిమెంట్కి బెండ్ అయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలా? నో, నా వల్ల కాదు. నాకు వీణతో పెళ్ళి వద్దు. ఎవరేమన్నా ఐ డోంట్ కేర్. త్రిషి, ఏంటి నాన్న ఇది? ఇంకొంచెం సేపట్లో మీ అమ్మ వీణని పెళ్లి కూతురుగా చేసి తీసుకొస్తుంది. నువ్వేమో డ్రెస్ విసిరేశావు. వాట్ ఈస్ దిస్ రిషి? సారీ డాడ్. పెళ్ళి ఇష్టం లేదా? వీణతో పెళ్ళి అంటే డైజెస్ట్ అవ్వట్లేదు, కానీ మీకోసం చేసుకుంటాను డాడ్. నో 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 నో, పెళ్ళి చేసుకో. అలాగైతేనే అందరిలో మనకి గౌరవం దక్కుతుంది. మీ అమ్మకు కూడా నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ పెళ్ళయ్యాక మాత్రం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను కదా. డాడ్, లవ్ యూ డాడ్. మీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను డాడ్. వెరీ గుడ్. మరి వీణతో పెళ్ళి చేసుకుంటాను. మరి డ్రెస్ వేసుకుంటాను. వేసుకో. రిషి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇలాగేనా ఉండేది? నేను ఎలా ఉన్నాను రా, బాగానే ఉన్నాను కదా. పెళ్ళిలో అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి కదా. నీకు నేను చెప్పేంత వాడినా బామ్మ, ఏది మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి రిషి పెళ్లి జరిపించు. వెళ్ళు. అతయ్య, డాడీ హెల్త్ బాగుండాలంటే ఈ పెళ్లి ఏ అడ్డు లేకుండా జరిగిపోవాలి. వినేవాళ్ళుంటే నువ్వు రామాయణం మహాభారతం కూడా చెప్పేలా ఉన్నావు. నా మొహం మండ. ఆయన దాన్ని కాకుండా బయటదాన్ని తెచ్చి ఇంట్లో పెడుతుంది మీ అమ్మ. మీలో ఒక్కరైనా నా కూతురు ఇంటి కోడలు కావాలన్నారా? బెల్లం కొట్టిన రాయిలాగా ఆ వీణకే సపోర్ట్ చేసి తగలడ్డారు. చూస్తాను రా, చూస్తాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్ళవగానే అంతా అయిపోదు. అత్తయ్య ఈ పెళ్లి విషయంలో తన స్వార్థం కోసం ఆలోచిస్తుంది తప్ప అమ్మా నాన్నలు ఎంత సఫర్ అవుతున్నారని పట్టించుకోవడం లేదు. పార్వతి, ముహూర్తానికి టైం అవుతుంది, సరస్వతి ఇంకా రాలేదేంటి? వస్తారో రారో ఏమో, మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తారో ఏమో, ఎవరు చెప్పొచ్చారు? భాగ్యం
శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆ అపశకనం అనుమానపు మాటలేంటి? సర్లే పార్వతి, తన గురించి తెలిసిందే కదా. అమ్మమ్మా, వీణాతి ఎప్పుడు వస్తుంది? తననే పెళ్లి కూతురు గెటప్ లో ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వచ్చేస్తుందమ్మా. అలా రోజు వేసుకోరు మోక్ష, పెళ్లి రోజు మాత్రమే వేసుకోవాలి. ఓకే ఓకే, నేను వీడియో తీస్తున్నాను, అందరి ఫేసుల్లో స్మైల్ ఉండాలి. ఓకే ఓకే. ఇదిగో నా మొహంలో స్మైల్ ఉండదు, ఫైర్ ఉంటుంది, ముందే చెప్తున్నా. అయితే ఉండు, వెళ్ళి గ్లాస్ వాటర్ తెచ్చి నీ ఫేస్ మీద పోస్తా. జానెడ్ లేవు, నా మీద జోక్లేస్తావే, నీ పని చెప్తా ఉండు. అదిగో అత్తయ్య వచ్చింది. వీణా రా బయటికి. సరస్వతి, నువ్వే తెలివిని దాని అనుకున్నావు, వార్నింగ్లు ఇచ్చావు, డెడ్ లైన్లు పెట్టావు, కానీ నా మైండ్ గేమ్లో నువ్వు ఓడిపోయి సింహం భూమిలోకి బలిచ్చే జింకను తెచ్చినట్టు వీణను తీసుకొచ్చి వదులుతున్నావు. కానీ లోపల ఇష్టం ప్రేమ లేకుండా అవి ఉన్నట్టుగా యాక్ట్ చేయడం అంటే మాత్రం టార్చర్గా ఉంటుంది. ఈ పెళ్లితో ఇంటికి కోడలుగా మారి ఆ తండ్రి కొడుకుల్ని నిలువు దోపిడి చేయించి రోడ్డు మీదకి ఏడ్చి నా తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను.